హే గాయ్స్, అందరికీ వెల్కమ్ టు ఎనదర్ వ్లాగ్. నేనైతే ఇప్పుడు వైజాగ్లో ఉన్నా మీటప్ కోసం అని చెప్పి. ఈరోజు అక్టోబర్ 5th, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అక్టోబర్ 5th వైజాగ్లో మీటప్ ఉందని. సో ఇది ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నా. నేనున్న హోటల్ రూమ్ టూర్ అయితే చేయబోతున్నా, ఎందుకంటే ఇది సూట్ రూమ్ ఇచ్చారు మనకి, బాగుంది రూము, అందుకే నేను రూమ్ టూర్ చేయబోతున్నా, ఒకసారి చూడండి. ఇదే గాయస్ మనకి ఇచ్చిన రూము, సూట్ రూమ్. ఇది సూట్ రూమ్ అంటే మీరు ఎక్స్సూట్ రూమ్ అనుకున్నారు భయ్య, ఇది స్వేట్ రూమ్. ఇంతకుముందు కూడా నేను హోటల్స్లో ఉన్నా భయ్య, కానీ వాటిలో హాల్ అయితే లేదు, డైరెక్ట్ బెడ్ ఉంటుంది అండ్ దెన్ బాత్రూమ్ ఉంటుంది. దీంట్లో అయితే హాల్ ఉంది, పైగా సోఫాలు ఉన్నాయి, అబ్బో వేరే లెవెల్ ఉంది. బెడ్రూమ్లో మనం కాఫీ పెట్టుకోవడానికి కాఫీ జార్స్ కూడా ఉన్నాయి. వాల్స్ మీద డిజైన్ కూడా బాగుంది. అండ్ దెన్ ఇటు సైడ్ వెళ్తే మనకి బాత్రూమ్ అండ్ వార్డ్రోబ్ ఉంది. బాత్రూమ్ కూడా ఫుల్ ప్రీమియం వెస్ట్రనైజ్డ్ ఉంది. మీటప్కి అయితే నా అవుట్ఫిట్ అయితే ఇది గైస్. ఎలా ఉందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మన మీటప్ పార్ట్కి అయితే వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఇక మన మీటప్ అంటారా గైస్, మన మీటప్ అయితే బ్రహ్మాండంగా అయితే జరిగింది. వైజాగ్లో ఉన్న మన వాళ్ళు అయితే వచ్చారు, ఎక్కువ మంది ఏం రాలేదు, జస్ట్ 40 మెంబర్స్ దాకా వచ్చారు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరైతే ఇక్కడున్న ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి గిఫ్ట్స్ అయితే పట్టుకెళ్లారు. ఏ గిఫ్ట్స్ ఇచ్చారనుకుంటున్నారా? పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే వైర్లెస్ గేమింగ్ మౌస్, మౌస్ ప్యాడ్, టీషర్ట్, ల్యాప్టాప్ బ్యాగ్ ఇచ్చారు. అండ్ వచ్చిన మన సబ్స్క్రైబర్స్ అయితే ఫుల్ హ్యాపీ. ఈవెంట్లో కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి గైస్, చూడండి. మన సబ్స్క్రైబర్ అయితే ఒక అతను స్పిన్ ద వీల్ తిప్పాడు, తిప్పితే అతనికి సింగే సాంగ్ అని వచ్చింది. అతను ఏం చేశాడో చూడండి. మనోడి ఇచ్చిన పర్ఫార్మెన్స్కి గిఫ్ట్ అయితే గెలుచుకున్నాడు అండ్ మమ్మల్ని అయితే ఫుల్ ఎంటర్టైన్ అయితే చేసింది గైస్. అండ్ దీని తర్వాత మన ఇంకో సబ్స్క్రైబర్ అయితే డ్యాన్స్ చేసిండు ఆ ఈవెంట్లో. సాంగ్ సౌండ్ వినిపించలేదు కానీ మనోడు డ్యాన్స్ అయితే అదరగొట్టేశాడు. అండ్ అలానే గిఫ్ట్ కూడా ఇచ్చేశారు మనోడికి. అండ్ పక్కనే కొంతమంది సౌత్ ఆఫ్రికన్స్ ఉంటే వాళ్ళు మన ఫ్యాన్స్ అంట, ఒకసారి వాళ్ళు ఏమన్నారో మీరు వినండి, వాళ్ళ నోటి కదారా. నన్ను చూసిన ఆనందంలో వాళ్ళు కూడా ఒక స్టెప్ వేశారు మామా, చూడండి. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న వీళ్ళిద్దరు కూడా మన సబ్స్క్రైబర్సే. ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినందుకైతే గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. గైస్ ఇందాక ఒక అతను పాట పాడాడు కదా, ఆయన ఎక్కడో చూసినట్లుండే. మీకు గనక తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ అయితే తన డైలాగ్ వినండి. హాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవన్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ ఒకటి జ్యూస్ తాగుతాం. అండ్ ఈవెంట్లో పీసీ గేమ్ కాంపిటీషన్స్లో ఆడి గెలిచిన వాళ్ళకైతే 8 Acer గేమింగ్ మానిటర్స్ అయితే ఇచ్చారు గైస్. అవి కూడా 27-inch మానిటర్స్. చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. అండ్ ఈ 8 Acer గేమింగ్ మానిటర్స్లో మన సబ్స్క్రైబర్స్ అయితే 3 గెలుచుకున్నారు. నెక్స్ట్ ఎప్పుడైనా ఇలాంటి ఈవెంట్స్ జరిగితే మర్చిపోకుండా మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయండి మామా. మన సబ్స్క్రైబర్స్ అన్నీ గెలుచుకున్నారని నేను గర్వంగా చెప్పుకుంటా. అండ్ ఈ స్టోర్ ఓనర్ అయిన రవి గారు కూడా తన స్పీచ్లో ఇదే చెప్పారు, మీరు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి ఈవెంట్స్ ఇంకా వైజాగ్లో జరుపుతామని. ఒకసారి తన స్పీచ్ కూడా వినండి. మన మీటప్ అయితే ఇలా జరిగింది మామ. అండ్ దెన్ నెక్స్ట్ డే అయితే సండే 6th అక్టోబర్న మన సబ్స్క్రైబర్స్తో కలిసి వైజాగ్ మొత్తం ఫుల్గా తిరిగి చూద్దామని చెప్పి ఫస్ట్ అయితే మేము టెనటి పార్క్ అయితే వచ్చాం మామ. ఇక్కడైతే బ్యూటిఫుల్ వ్యూ ఉంది, బీచ్ అయితే మీకు కూడా చూపిస్తాను చూడండి. దీని తర్వాత మేమైతే ఋషికొండ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి కొండ దగ్గరికి అయితే వెళ్ళాం గైస్, అక్కడి నుంచి వ్యూ బాగుంటుందని. తర్వాత మా వాళ్ళు నన్ను మోడల్ మోడల్ వాకింగ్ చేయమంటే మోడల్ మోడల్ సూపర్ మోడల్ వాకింగ్ అయితే చేసిన. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత వైజాగ్లో సీ ఫుడ్ బాగుంటుంది కదా, సీ ఫుడ్ తిన్నా అని చెప్పి రయ్యమని స్కూటీ వేసుకొని రుచికొండ మీద నుంచి కొడితే డైరెక్ట్ స్టేడికి వెళ్ళాలని మీరే చూడండి. మనం
రయ్యమని స్కూటీ వేసుకొని వైజాగ్ ఫుడ్ స్ట్రీట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. నా వైజాగ్ సీ ఫుడ్ హంట్లో నేను ఫస్ట్ తినింది అయితే ఆక్టోపస్ గైస్. ఆక్టోపస్ అయితే కొంచెం రబ్బర్ లాగా సాగుతూ ఉండే, బట్ బాగుంది. వాళ్ళు వేసిన మసాలా అవన్నీ చాలా బాగున్నాయి కాబట్టి బాగుంది అది. మీరు ఎవరైనా ఆక్టోపస్ తింటే కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. దీని తర్వాత మనం ట్రై చేసిన సీ ఫుడ్ ఐటమ్ వచ్చేసి కింగ్ కోనం ఫిష్ గైస్. దీన్ని అయితే మంచిగా అరిటాగ్లో చుట్టి దారం కట్టి ఫ్రై చేసి ఇచ్చారు. ఇక దీని టేస్ట్ అంటారా గైస్, నాకైతే ఇది దీని టేస్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని అరిటాక్లో చుట్టి ఫ్రై చేయడం వల్ల దీనికి అసలు ఆయిలే అంటుకోలేదు. నెక్స్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు పక్కాగా దీన్ని అయితే మళ్ళీ ట్రై చేస్తా గైస్ నేను. మామ వీడియో కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ కొట్టు, అండ్ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయి. చలో ఇంకో వీడియో కలుద్దాం. బాయ్.